ప్రముఖ నటి, బీజేపీ మహిళా నేత, ఫైర్ బ్రాండ్ ఖుష్బు అంటే తెలియని వారుండరు. బాలీవుడ్లో 1980లో ది బర్నింగ్ ట్రైన్ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్టార్ హీరో సరసన నటించి 1 హీరోయిన్గా చలామణి అయింది. ఒకప్పుడు తమిళ అభిమానులు ఖుష్బుకి ఏకంగా గుడి కట్టి పూజించారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించిన ఖుష్బు ఓవైపు సినిమాలు నటిస్తూనే రాజకీయాల్లో రాణిస్తుంది. తాజాగా ఇక చూసుకుంటున్నట్లయితే ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఖుష్బు గురించి ఒక వార్త ఆమె అభిమానుల్ని, అలాగే చిత్ర పరిశ్రమ ఉన్న వాళ్ళని కూడా ఎంతగానో కలిచివేస్తుంది. విషయం తెలిసి ఆమె అభిమానులు ఎంతగానో కంటతడి పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్తతో చిత్ర పరిశ్రమ ఉన్న వారంతా ఉలిక్కి పడ్డారు. వివరాల్లోకి వెళ్తే తాజాగా నటి ఖుష్బు తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఇక చూసుకుంటున్నట్లయితే ఖుష్బు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులు, నీరసంతో ఖుష్బు ఇబ్బంది పడటంతో వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరినట్లు తెలిపారు. ఈ మేరకు హాస్పిటల్ బెడ్పై ఉన్న ఫోటోలను ఖుష్బు స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఫ్లూ చాలా భయంకరమైనది, ఇది నాపై చాలా ఎఫెక్ట్ చూపించింది. నాకు ఫ్లూ రావడంతో తీవ్రంగా జ్వరం, ఒంటి నొప్పులు చాలా బలహీనంగా మారడంతో హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. అడోనా వైరస్ను ఎవరూ తక్కువ అంచనా వేయొద్దు, ఇది చాలా డేంజరస్ వైరస్. ఎవరైనా అనారోగ్యానికి గురై ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించి తగిన చికిత్స తీసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ రాసుకొచ్చింది. ఇక ఏది ఏమైనా తన అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన ఫోటోను ఇన్స్టా ఇక ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో సినీ ప్రముఖులు, బీజేపీ నేతలు ఆమె ఆరోగ్యంపై ఆరాధిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకొని ఇక ఇంటికి రావాలని ప్రార్థిస్తున్నారు.